ప్రజా రైతు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడలో భారత్ బంద్కు సంఘీభావం తెలుపుతూ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు జేఏసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రావు ప్రధాన కార్యదర్శి మూర్తిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దేశవ్యాప్తంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత్ బంద్కు తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి బంద్ విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగులు కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జేఏసీ పక్షాలన్నీ తూర్పుగోదావరి జిల్లా జేఏసీ పక్షాలన్నీ కూడా ఈ రైతు వ్యతిరేక విధానాలకు గాను అదే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఆపాలని డిమాండ్ చేస్తూ మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఏదైతే రైతులు ఉన్నారో వారికి నోట్లో నీరు పోయాల్సిన పోయి గొంతు నొక్కుతున్నారు. వాళ్ళని రైతువారి వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి అలాంటి చట్టాలన్నింటినీ కూడా తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. 4,500 కోట్ల ఇనీషియల్ పెట్టుబడితోటి పోదరెట్టిన ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం ఉందో ఈ రోజుని కేంద్ర ప్రభుత్వానికి 50,000 కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చడం కూడా ఈరోజు అది నష్టాల్లో ఉందని చెప్పడం బూటకం. ఈ ప్రైవేటీకరణలో భాగంగా ఈ కార్యక్రమాలను కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ముందు ఈ ప్రైవేటీకరణ పదాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.